థ్యాంక్ యూ అనన్. డబ్బులు ఎక్కడివి? అప్పుడే 500 అప్పు పెట్టావా? అది నువ్వు ఎగ్జిట్ అవ్వాలి. చింపబుద్ధి కావట్లే. నా బంగారం. థ్యాంక్ యూ అనన్. డబ్బులు ఎక్కడివి? బాకీ ఉన్నా 10 మాకు. ఎంత? అప్పుడే 500 అప్పు పెట్టావా? ఏ ఉన్నాయంట. చింపబుద్ధి కావట్లే. గిఫ్ట్ ముద్దుగుంది. ఎంత ముద్దుగున్నా గిఫ్ట్ దింపాలి ప్యాకెట్. నీ కెమెరాలో చూడు. కెమెరా చూస్తే నీ ఉన్న మారుతావా? డబ్బా గారి డబ్బా ఇస్తావా? అనాలంట చూడు. కప్ అయ్యో అదేమిటి? ఈ ఎందుకు ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టినా? ఏంది అక్కడ పెట్టాలని ప్లాన్ అయ్యేసరింది? కప్ బాగుంది, మొత్తం మెరుపులు మెరుపులు ఉన్నాయి. ఓ సింబల్ మంచి కనపడాలనా? డాడీ అటు చూస్తాడు మరి. ఫస్ట్ ఏంది భార్య ఎత్తులో ఉన్నారు వీళ్ళు? థ్యాంక్ యూ మమ్మీ. ఉమ్మతో ఓపెన్ చేస్తున్నా. రోజు ఫాదర్స్ డే వస్తే బాగు. అవునా? నువ్వు ఎప్పుడు చూసావు? ఏంది మొత్తం ఎట్లా తెలుసు వీడికి? మీ ఫోన్ లో మాట్లాడుకుంటారు వారి ఉంటారు. నీ మొహం చూసుకోవడానికి అర్థం చేసిన ఒకసారి ఉమ్మా నేను చూసా కదా ఇందాక నీ గిఫ్ట్ దాకా మీద. వా యోధా నువ్వు నమ్ము నమ్మబో ప్రామిస్. నేను వీళ్ళు వీళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఫ్రేమ్ చూసా. ఉమ్మా ఫోటో ఫ్రేమ్ బాగుంది కదా లోపల లైటింగ్ ఉండని. ఓ మై గాడ్. లవ్ యూ సో మచ్. ఎంత బాగుంది తల్లి, బంగారు తల్లిలో చాలా బాగుంది. అసలు మిర్రరా చూడండి. రింగ్ లైట్ చూసావా? మిర్రర్ లా ఉంది మధు. నాకు వాళ్ళకి ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావట్లే ఏం తీసుకోవాలో పాపం. నిజంగా చాలా బాగుంది అసలు. బ్యూటిఫుల్ గిఫ్ట్ కదా. లైఫ్ లాంగ్ జాగ్రత్త దాచిపెట్టుకుంటా.
బిగ్ బాస్ కెళ్ళా తీసుకెళ్ళను. ఇది మీకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు డాడీ, సెల్స్ అన్నా వేసుకోవచ్చు. ఈవెన్ నైట్ కోడ్ ఉంటది, బెడ్ లైట్ లాగా ఉంటదని. ఈ పోస్ట్ కరెక్ట్ 1:00 వస్తుంది. ఇప్పుడు శ్రీదేవి రామకమిలో కొంత చూస్తుండొచ్చు, అక్కడ కూడా మా పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్, తన స్కిట్ అన్ని వస్తుంది. తప్పకుండా మీ అందరూ సింగింగ్ అంతా ఉంది, యోధా సింగింగ్ ఉంది, చాలా బాగా జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉంటుంది చూడండి. అండ్ అలాగే నేను చాలా చాలా ఎమోషనల్ పర్సన్ అండి. ఇట్లా పిండితే నీళ్ళు వస్తాయి కళ్ళలోకి, అంతే తెలియదు ఎంత ఆకులు నాకు అంతే అనమాట. నాకు అట్లా అని కొంచెం ఎమోషనల్ పర్సన్ నేనే కాదు, యోధా కూడా కొంచెం అలాగే కొంచెం ఈమె కూడా ఈ మధ్య ఎమోషనల్ అవుతుంది. అలా కామెడీగా ఉంటుంది, బాగుంటుంది. లవ్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నిన్ను నూరేళ్ళు చల్లగా ఆయుర్వేదిక అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. అలాగే రేపు ఒక ఫాదర్గా నేను మరి ఈ ఫాదర్స్ డే రోజు వీళ్ళకి ఇస్తున్న గిఫ్ట్ ఏంటి, వీళ్ళకి నేను ఏం చేయబోతున్నాను అనేది కూడా వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ, బై బై.